18 సంవత్సరాల అనుభవం గల రిజర్వ్ బ్యాంక్ రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ ద్వారా అతి తక్కువ వడ్డీతో గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్, ప్రాజెక్ట్ లోన్స్, గ్యారంటర్లు ఉన్నవారికి మరియు గ్యారంటర్లు లేని వారికి ప్రత్యేక పథకాలు కలవు. మా ఫోన్ నంబర్స్ 7331161999 మరియు 7331162999. ప్రతి జిల్లాలోనూ ఏరియాల వారీగా బిజినెస్ పార్ట్నర్స్ కావలను మరియు ఏజెంట్స్ కావలను. హైదరాబాద్ లోని ఫలక్నామా పరిధిలో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి తిరగడం గమనించి పోలీసులు వెంటనే స్పందించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా నవాబ్ సాహెబ్ కుంటాకు చెందిన ఎండీ ఇలియాస్ గుల్బర్గా నుండి కత్తులను కొనుగోలు చేసి ఫలక్నామాలో అమ్మడానికి తెచ్చాడని పోలీసులు తెలియజేశారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. परसों रात में हमारे ब्लू कोट ऑफिसर्स फलकनामा ब्लू कोट ऑफिसर्स PC6338 के ओबलेश ऑफिसर मरियु PC4666 टी रमेश ऑफिसर दोनों BC2 सेक्टर में व्हीकल चेकिंग सरप्राइज व्हीकल चेकिंग कर रहे थे. ये व्हीकल चेकिंग में एक नंबर विदाउट नंबर स्कूटी चेक कर रहे थे लोग. और स्कूटी का सीट का नीचे चेक कर रहे तो एक तलवार एक जंबिया मिले थे. इमिडिएट की उसको पकड़ के गाड़ी के साथ पुलिस स्टेशन लेके आके हमारे सामने पेश करे थे. हम लोग उसको इंटरोगेशन करे. उसके नाम इलियास, एज 22 इयर्स है, व्हीकल मिरर शॉप में काम करता है, नवाब साहब कुंटे में रहता. लोग गुलबर्गा जाके खरीद लेके इधर आके बेचने के वास्ते देख रहे थे. हम लोग उसको अरेस्ट करे, उसका गाड़ी भी सीज करे. हमारे ब्लू कोट ऑफिसर्स को हम रिवार्ड भी दिए, कैश रिवार्ड. सर मतलब ये फर्स्ट टाइम है क्या? इससे पहले भी लोग वहाँ से लाके बेचे वगैरह कुछ? अभी तो हमारे इंटरोगेशन में फर्स्ट टाइम बोल के बोले. अभी कस्टडी की लेना है, अभी इंटरोगेशन बाकी है. अभी कुछ इंटरोगेशन में आए तो मैं बोलूँ. मोबाइल का इधर देव जी. వెహికల్ చెకింగ్ చేస్తుండగా మా బ్లూ కోట్ ఆఫీసర్ కే ఓబలేష్, పిసి రమేష్ ఇద్దరు ఆఫీసర్లు ఒక స్కూటీని అనుమానం వచ్చి ఆపంగా ఆ స్కూటీలో చెక్ చేయగా సీట్ల కింద ఒక జంబియా ఒక తల్వారు కనిపించినాయి. ఇమీడియట్గా అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి అప్పజగా చెప్పగా అతన్ని విచారణ చేయక ఎండీ ఇలియాస్, ఏజ్ 20 ఇయర్స్ ఉంటుంది, ఈయన గ్లాస్ మిర్రర్ వరకు పనిచేస్తాడు, నవాబ్ సాబ్ కుంటలో ఉంటాడు. ఇతను విచారించగా ఇతను గుల్బర్గాలో ఒక పార్టీ కోసము డ్యాన్స్ చేయడానికి కొనుక్కొచ్చినామా అని చెప్పి అతన్ని విచారణలో ఒప్పుకోవడం జరిగింది. ఇతను ఒక్కొక్కటి 5,000 గుల్బర్గా నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మాలని ట్రై చేస్తున్నాడు. ఇమీడియట్గా అతన్ని అదుపులోకి తీసుకొని కత్తులు రికవరీ చేసుకొని జ్యుడిషియల్ కస్టడీ పంపించినాం. అలాగే మా బ్లూ కోట్ ఆఫీసర్స్ ఓబలేష్ మరియు రమేష్కు నగదు రివార్డు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11. TV11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా TV11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా అవతార కోసం చూస్తూనే ఉండండి TV11. మా TV11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.